సమంత ఆరోగ్యంపై సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది. తన ఆరోగ్యంపై స్వయంగా సమంతనే స్పందించింది. తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పింది. తాను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలోనే ఉందని శామ్ పేర్కొంది. యశోద చిత్రంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా డబ్బింగ్ చెబుతున్న ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో సమంత చేతికి సెలైన్ ఎక్కించి ఉంది. దీన్ని బట్టి శామ్ పూర్తిగా కోలుకోకుండానే యశోద సినిమా కోసం డబ్బింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది. శామ్ షేర్ చేసిన పోస్ట్లో గత కొన్ని నెలల నుంచి ఆటో ఇమ్యూన్ కండిషన్ అనే మయోసైటిస్ అనే వ్యాధికి చికిత్స తీసుకుంటున్నానని తెలిపింది. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్నట్లు సమంత వెల్లడించింది. తాను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఐ లవ్ యూ అని సమంత సోషల్ మీడియా వేదికగా పోస్ట్ను షేర్ చేసింది. శామ్ స్పందించడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో అసలు ఈ మయోసైటిస్ అనేది ఏంటని చర్చించుకుంటున్నారు. మయోసైటిస్ అనేది కండరాల వాపుతో కూడిన అరుదైన వ్యాధి. ఇది సోకితే కండరాలు బలహీనంగా మారతాయి. ఎక్కువసేపు నిల్చోలేరు, కాసేపు కూడా నడవలేరు, ఎప్పుడు నీరసంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. మయోసైటిస్ అనేది ఇమ్యూనిటీలో అబ్నార్మాలిటీస్ వల్ల వస్తుందండి. ఎంత ఆరోగ్యవంతులకైనా రావచ్చు. అది ఇమ్యూనిటీలో అబ్నార్మాలిటీస్ కి కారణం లేదు. ఒకవేళ వెరీ యంగ్ ఏజ్ లో వచ్చిన వాళ్ళకి వెరీ రేర్లీ జీన్స్ వల్ల కొంచెం ఉండొచ్చు, కానీ అది కూడా పూర్తి కారణం కాదు. స్ట్రెస్ అనేది ఇమ్యూనిటీ మీద ప్రభావం ఉంటుంది. కాన్స్టెంట్ స్ట్రెస్, ఇంకా రెగ్యులర్ గా స్ట్రెస్ ఉంది అంటే దానివల్ల ఇమ్యూనిటీ మీద చెడు ప్రభావం ఉంటుంది. ఈ మజిల్స్, పెద్ద మజిల్స్ ఎఫెక్ట్ అయ్యాక తర్వాత చిన్న మజిల్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మజిల్స్ ఎఫెక్ట్ అయ్యడం వల్ల మొబిలిటీ తగ్గొచ్చండి. నడవడానికి ఇబ్బంది, మెట్లెక్కడానికి ఇబ్బంది, ఇలా సివియర్ గా ఉంది అంటే కొంతమందికి కూర్చుని మంచం నుంచి లెగడానికి కూడా ఇబ్బంది కలగొచ్చు. కొంతమంది సివియర్ కేసెస్ లో హార్ట్ కూడా మజిలే కాబట్టి హార్ట్ వీక్నెస్ కొంతమందికి వస్తుందండి. కండరాలు భరించలేనంత నొప్పి పెడతాయి. కొంత దూరం నడిచినా త్వరగా అలసిపోతారు, ఒక్కోసారి కింద పడిపోతారు. ఈ వ్యాధి రావడానికి ఖచ్చితమైన కారణాలు లేకపోయినా స్ట్రెస్ ఎక్కువ అవ్వడం ఒక రీజన్ గా తెలుస్తోంది. మయోసైటిస్ వ్యాధితో ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. తొలి దశలో గుర్తిస్తే త్వరగా నయమవుతుందంటున్నారు. వ్యాధి ముదిరినా కూడా మందులతో నయం చేయొచ్చు, కానీ సమయం పడుతుందని చెబుతున్నారు వైద్యులు. స్టార్టింగ్ స్టేజ్ లోనే మనం గుర్తుపట్టగలిగితే దీనికి పూర్తి ట్రీట్మెంట్ తోటి పూర్తిగా నయం అవుతుందండి. 1 to 2 years వరకు కనీసం మందులు అండ్ ట్రీట్మెంట్ తోటి నార్మల్ గా ఉండొచ్చు. మైల్డ్ కేసెస్ లో సివియర్ గా ఉన్న వాళ్ళకి కొంచెం మెడిసిన్ తో కంట్రోల్ చేయొచ్చు, కానీ కొంచెం ఎక్కువ రోజులు వాడాల్సి రావచ్చు. పర్మనెంట్ గా ఇది మందులతోటి తగ్గిపోయే ఉందండి ప్రాబ్లం అండి. వేరే మందులు అలాంగ్ విత్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, డైట్, మంచి డైట్, స్లీప్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. ఏదేమైనా శామ్ త్వరగా కోలుకోవాలని అటు ఫ్యాన్స్ ఇటు టాలీవుడ్ వర్గాలు కోరుకుంటున్నారు. ఈ సమంత నటించిన యశోద చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. ఆ తర్వాత శాకుంతల, ఖుషి లాంటి వరుస ప్రాజెక్టులతో శామ్ బిజీగా ఉంది.